వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అన్వాంటెడ్ హెయిర్ గురించి ఒక చిన్న టిప్ చెప్పుకుందాం. అన్వాంటెడ్ హెయిర్ అనేది ప్రతి ఒక్కరిలో వేధిస్తున్న పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు లిప్స్ పైన, నెక్స్ట్ చీక్స్, చెంపల పైన ఎక్కువగా అన్వాంటెడ్ హెయిర్ ఆడవాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి అన్నది మన హోమ్ రెమెడీ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మనందరిలల్లో శనగపిండి అనేది ఉంటుంది. తర్వాత పచ్చిపాలు తీసుకోండి. చూడండి, పసుపు తీసుకున్నాను నేను, కస్తూరి పసుపు తీసుకున్నాను. నెక్స్ట్ హనీ. ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి మనం ఒక ఫేస్ ప్యాక్ తయారు చేసుకుందాం. ముందుగా మనము ఈ శనగపిండి ఉంది కదా, శనగపిండిలో పచ్చిపాలు వేసుకొని కలుపుకుందాం. చూస్తున్నారు కదా, శనగపిండిలో పచ్చిపాలు ఇలాగా కావాల్సినంత వేసుకొని థిక్గా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇందులోనే పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కస్తూరి పసుపు అన్నమాట. థిక్గా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఇందులో హనీ కూడా ఒక స్పూన్ యాడ్ చేద్దాం. ప్యాక్ రెడీ అయిపోయింది. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం స్నానంకి వెళ్ళే ముందు ఒక 15 నిమిషాల పాటు మన ఫేస్కి అప్లై చేసి తర్వాత స్మూత్గా రబ్ చేసుకోవాలి. ఇది కొంచెం డ్రై అయిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తుంది మనకి ఫేస్ మీద. కొంచెం అలాగా వాటర్ అప్లై చేస్తూ చేయి వాటర్లో తడుపుకుంటా మనం ఏం చేయాలంటే ఫేస్ మీద స్మూత్గా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయడం వల్ల ఫేస్ మీద ఉన్న హెయిర్ కానీ లిప్స్ మీద ఉన్న హెయిర్ కానీ వెంటనే తొలగిపోతాయి అన్నమాట. ఈ ఫేస్ ప్యాక్ అనేది న్యాచురల్ హోమ్ రెమెడీ మనకి. సో ఇది యూజ్ చేయడం వల్ల ఎలాంటి హార్మ్ ఉండదు మన ఫేస్కి. నెక్స్ట్ ఏంటంటే ఫేస్ బ్రైట్నింగ్ కూడా ఈజీగా వస్తుంది. ట్యాన్ ఏదైతే ఉందో అది కూడా పోతుంది. సాగింగ్ స్కిన్ అంటారు చూడండి, యాంటీ ఏజింగ్, కొంచెం ఫేస్ మీద ముడతలు లాంటివి వస్తాయి కదా, అది కూడా త్వరలోనే తగ్గిపోతుంది అన్నమాట. ఈ విధంగా ఇది అప్లై చేసుకోవడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ టిప్ మీకు బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఇది యూజ్ చేసిన తర్వాత మీకు ఎలా వర్క్ చేసింది అన్నది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.